నీ అబ్బ నీ వల్ల టార్గెట్ మిస్ అయిందిరా అది పెద్ద ఒలింపిక్స్ మరి అవునరా ఒలింపిక్స్ ఎల్బరా నీ వల్ల అంత టైం వేస్ట్ ఏంట్రా ఆలోచిస్తున్నావు మైక్ నా లవ్ గురించి చెప్పాలనుకున్నారా కానీ భయంగా ఉంది ఎలా ఫాలో అని ఏయ్ ప్రపోజలా చాలా ఈజీరా అని తెలుగాడని దానికి భయపడతావేంట్రా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందిరా కన్ఫ్యూజన్ ఎందుకురా క్లారిటీగా కాన్ఫిడెంట్గా పూరి జగన్ స్టైల్లో ఐ లవ్ యు అని చెప్పి సరిపోతుంది ఎలా అలా ఐ లవ్ యు చంటిగా నేను లవ్ చేస్తున్నాడు ఏంటి అసహ్యంగా బ్రష్ చేస్తూ బ్రష్ చేసాక చెప్పనా స్నానం చేసాక చెప్పనా లెట్ ఫిన్ చేసాక చెప్పనా ఎప్పుడు చెప్పినా ఇక్కడే ఉంటే ఇక్కడ అదే అవుతుంది ఐ లవ్ యు ఇడియట్ ఓయ్ బ్యాగ్ సూపర్ రేయ్ ఇది మరీ మాస్గా ఉందిరా నా ఫిగర్ కొంచెం క్లాసు ఈ మాత్రం క్లాసా ఎక్స్క్యూజ్ మీ వన్ సెకండ్ మనం ప్రేమించిన అమ్మాయి తను నిజంగా ప్రేమించిన అబ్బాయిని జీవితాంతం మర్చిపోదు ఐమ్ రైట్ మీరు ఒక వ్యక్తిని చూసి కూడా చూడనట్టు వెళ్ళారంటే మీరు అతన్ని చూసినట్టే ఐమ్ రైట్ ఒక వ్యక్తిని ఇంత దగ్గర నుంచి చూశారంటే ఎవ్వరు మర్చిపోరు రైట్ సో మీరు నన్ను మర్చిపోరు సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్ యు లవ్ మీ బాగా కన్ఫ్యూజింగ్ ఉందిరా కొంచెం ఎమోషనల్గా ట్రై చేయరాదు ఎమోషనల్గా కావాలా మహాలక్ష్మి మహాలక్ష్మి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను చచ్చిపోవాలనుంది నీకోసం నిన్ను గెలుచుకోవాలనుంది నా కోసం మనసా వాచా మనసే ఇచ్చా బదులేరాక తెగువై వేచా ప్రాణాలే ముగబోయే వేళలో చచ్చిపోవాలనుంది చచ్చిపోవడం ఏంట్రా మరి అయినా ఈ మధ్యలో అమ్మాయిలు చచ్చిపోతాడో నిజంగానే చచ్చిపోమంటున్నారా కదా ఇది ఫైనల్ ఐ లవ్ యూ గీత ఎలా నమ్మాలి ఎలా నమ్మాలనేది నీ ఇష్టం ఎందుకు నమ్మాలో నేను చెప్తాను ప్రేమ అనేది ఆవకాయ పచ్చడి అది ఎక్కువ కాలం ఉంటుంది ఎక్కువ రకాలుగానూ ఉపయోగపడుతుంది మజ్జిగలకు తింటే బాగుంటుంది మందులకు కూడా అంతే బాగుంటుంది
అలాంటి ఆవకాయ చేయాలంటే ముందు మామిడికాయ కావాలి. మామిడికాయ కావాలంటే సీజన్ దాకా వెయిట్ చేయాలి. సీజన్లో అది కాయాలంటే ముందు మొక్క నాటాలి, దాన్ని ప్రేమగా పెంచాలి. సో చెట్టు మొదల్లో ప్రేమ ఉంది, అందుకే ఆవకాయ పచ్చళ్ళు ప్రేమ ఉంది. ఇంతకీ నీతో పచ్చడిందా? దేవుడు చాలా చెట్టుడు గీత. లోన్ కావాలన్నప్పుడు బ్యాంకు ఉందని గుర్తు చేసి అంతలోనే షూరిటీ కావాలని గుర్తు చేస్తాడు. అయితే నీతో పచ్చడి లేదు. కాదు, షూరిటీ లేదు. లోనా? కాదు, ఓన్. ఏ ఏంటి చంటి పిల్లాడ్లా? వాల్మీకి రాసిన రామాయణం వల్లమ్మ చదివినప్పుడు, నాలాంటి నిరుపేదకి ఇలాంటి పచ్చడి దొరికినప్పుడు కన్నీళ్ళు కామన్. ఇద్దరం కలిసి తిందాం ప్రేమ పచ్చడి. పచ్చడి ఎంత అద్భుతంగా ఉందో, పచ్చడి ప్రేమ. బాగుందిరా, త్రివిక్రమ్ స్టైల్ కదా. తాత తాలింపు త్రివిక్రమ్ ఎప్పుడు బాగుంటాయి. వెళ్ళు. థ్యాంక్స్ మచ్చా. రేయ్, ఈ మధ్య తెలుగు సినిమాలు చూడట్లేదు కదా? అవునరా, తగ్గించా. చూడరా, ఇలాంటప్పుడు ఉపయోగపడతాయి.